యాదాద్రిలో శిలలపై రాజకీయ నేతల బొమ్మలను శిల్పులు చెక్కడాన్ని నిరసిస్తూ వారు ఆందోళనతో బాట పట్టారు. శిల్పులు తమ ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలను చెక్కడాన్ని నిరసిస్తూ వాళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. స్టేట్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క పుణ్యచిత్రంకి ఈరోజు కేసీఆర్ అపవిత్రం చేసిందని చెప్పేసి వాళ్ళ భజనందరూ భావిస్తుంది. కేసీఆర్ గారు ఈ గుడి పైన రాజకీయ నాయకులకు సంబంధించినవి, కొన్ని మిస్లకు సంబంధించినవి ఇక్కడ చిత్రపటం చిత్రించారు. అదేవిధంగా కేసీఆర్ యొక్క ఫోటో ఉంది, వాళ్ళ కారు గుర్తు చిన్న వెంకటే ఇక్కడ ఉంది. నేను ఒకటే విషయం కేసీఆర్ గారికి వెళ్ళి అడుగుతుంది భజనందలు, కేసీఆర్ గారు మీరు మరుండగానే ఒక స్థూపం కట్టించుకోండి, లేకుంటే మీ సమాధి కట్టించుకోండి. ఆ సమాధి పైన మీకు కావాల్సిన ఫోటోలు అన్ని చిత్రీకరించుకోండి. మాకు ఏం సంబంధం, మేము ఎవ్వరం రాము. ఎందుకంటే ఇది పవిత్రమైన క్షేత్రం, యాదగిరి క్షేత్రం. ఏ నీతో స్టార్ట్ కాలేదు, నీ అయ్యతో నీ తాతతో ఎవరి దగ్గర స్టార్ట్ కాలేదు. ఎందుకంటే ఇది మహానీయులు చాలా సంవత్సరం నుంచి ఉన్నది ఇది. కాబట్టి ఈ క్షేత్రం పైన ఇవి పెట్టడానికి నిజెవరయ్యా కేసీఆర్ గారు, ఇవాళ ఎందుకు సంబంధం అడుగుతుంది. కాబట్టి తొందర లోపలే ఇవన్నీ తీస్తావా తీయవా, ఇవాళ ఎందుకు సంబంధం మీరు సమాధానం చెప్పాలి. తీయకపోతే బజరంగల్ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కరసేవ చేస్తాం, హిందూ వ్యతిరేక చిన్నారు ప్రజలను తొలగిస్తాం. నీకు ఇంకా గుర్తురాలేదా? లేకుంటే ఏ నిజాం ఫోటో గాని, నీ దోస్తు అక్బరుద్దీన్ ఫోటో గాని, అసద్దీన్ ఫోటో గాని, ఇంకా మేరీ మాత ఫోటో గానీ ఇంకేం నీకు గుర్తురాలేవా? పాపం అభిడే గుర్తు చేసుకుంటే బాగుంటుండే. కానీ ఇవన్నీ నీ సమాధి చేసుకుని నీ సమర్పణ పెట్టుకో, సంతోషిస్తారు సమాజం మొత్తం. కాబట్టి ఒకటే బజరంగల్ తెలియస్తుంది, ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉన్న ఈవో గారు కావచ్చు, ఎండమెంట్ అధికారులు కావచ్చు, మీకు సిగ్గుచరాలు లేవా? హిందూ సమాజం అవమానిస్తారా? మీరు హిందువులు కాదా? హిందూ దైవానికి సంబంధించిన డబ్బు తినట్లేదా? అక్కడ హిందూ వ్యతిరేక అవమానం జరుగుతుండే ఏం తీర్చిన చెప్పి వాళ్ళ భద్రతను ప్రశ్నిస్తుంది. కాబట్టి ఎండమెంట్ అధికారులు కావచ్చు, ఇవాళ ప్రభుత్వ అధికారులు కావచ్చు, తొందరలోపనే హిందూ వ్యతిరేక చిహ్నాలు ఏవైతే ఈ యొక్క మందిరం పైన తొలగించలేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీకు సరైన బుద్ధి చెప్పమని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇందు